ఏదైతే గత 3 సంవత్సరాలుగా మ్యాంగనీస్ గర్భంలో ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్స్, అలాగే సరిపల్లలో ఉన్నటువంటి శాండ్ మైన్స్, కాజ్ మైన్స్ వైసీపీ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు 3 సంవత్సరాలు దోచుకొని రెన్యువల్ చేయకంట, స్టీల్ ప్లాంట్ ఒకవైపు పరిరక్షిస్తామని చెప్తూ ఇంకోవైపు స్టీల్ ప్లాంట్కి అది గనులు రాకుండా చేసినటువంటి సందర్భం మీరు చూశారు. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారం, అలాగే ఉమ్మడి కూటమి అధికారంకి వచ్చిన వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే వారు వెంటనే ఆ గర్భం మైన్స్, సరిపల్లి మైన్స్ అవి శాంక్షన్ చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా నేను గాజువాక ప్రధానికం తరఫున, ప్లాంట్ ఎంప్లాయీస్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు, అలాగే మా ఎంపీ గారు కూడా, వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. భవిష్యత్తులో ప్లాంట్కి అండగా ఉంటాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ప్లాంట్ యాజమాన్యం వారు ఏపీపీడీసీఎల్కి సంబంధించి ఒక 6 నెలలు ఆ లోన్ ఏదైతే మంత్లీ బిల్స్ పే చేస్తున్నారో దానికి ఒక 6 నెలలు మొరటోరియం ఇవ్వమని చెప్పేసి కోరారు. అదే కాకుండా కొంతసేపు అమరావతి నిర్మాణానికి స్టీల్ కొనేటట్టుగా మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి వారు కోరారు. దానికి సానుకూలంగా మినిస్టర్ గారు స్పందించారు. నమస్కారం. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రస్తుతం అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఇవాళ 20,000 మిలియన్ టన్నులు రావాల్సినటువంటి లిక్విడ్ స్టీల్ 3 బ్లాస్ట్ ఫర్నేసుల్లో 2 ఫర్నేసులు ఆల్రెడీ ఆపేయడం జరిగింది. ఒక్క ఫర్నేస్తో 4,500 నుంచి 5,000 మెట్రిక్ టన్నులు మాత్రం వస్తుంది. ఈ పరిస్థితి రా మెటీరియల్ లేదు, కోకింగ్ కోల్ లేదు, ఐరన్ ఓర్ లేదు, అలాగే ఫ్లెక్సెస్ లేవు. ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం నెట్టబడింది. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మైన్స్ మినిస్టరు సందర్శించారు. ఆయన బ్లాస్ట్ ఫర్నేస్ 3కి వచ్చి అక్కడ ఉత్పత్తి పరిస్థితుల్ని ఆయన అంచనా వేయడం జరిగింది. ఆయనకి క్లియర్గా చెప్పాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. రా మెటీరియల్కి కావాల్సినటువంటి, ఉత్పత్తికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఇప్పించవలసిందిగా కేంద్ర మంత్రివర్గం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇదే పరిస్థితి కానీ కొన్ని రోజులు కొనసాగినట్టయితే పూర్తిగా మూసేసే పరిస్థితికి దిగజారే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపై దృష్టి సారించి కేంద్ర మంత్రులతో మాట్లాడి సేల్ నుంచి రా మెటీరియల్, సేల్ నుంచి ఎన్ఎండిసి నుంచి రా మెటీరియల్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. గత 15 రోజుల క్రితం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శించిన సందర్భంలో ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 45 రోజుల్లో సెయిల్లో విలీనం చేయడానికి, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి దిశగా నడిపించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఆయన ప్రభుత్వ రంగ సంస్థగా కాపాడడం కోసం ప్రధానమంత్రితో స్వయంగా మాట్లాడతాను, నాకు 45 రోజులు టైం కావాలి, ఇన్ ద మీన్ టైం ప్లాంట్ రన్ చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ అంతా కూడా ఇస్తానని చెప్పారు. ఆయన వెళ్ళి 15 రోజులు అయినా 1 కేజీ రా మెటీరియల్ కూడా సెయిల్ నుంచి కానీ ఎన్ఎండిసి నుంచి కానీ మనకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రోజు రోజుకు దిగజారిపోతుంది. ఈ పరిస్థితి నుంచి పరిశ్రమను కాపాడవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుతున్నాం.